కుటుంబాల్లో ఈరోజు మనం గుర్తు చేసుకోగలిగేటువంటి అనుబంధాలు ఎన్నో ఉన్నాయి. శ్రీ ఎన్టీఆర్ గారు, అకినేని నాగేశ్వరరావు గారు, ఈ జోడీ అత్యద్భుతమైనటువంటి జోడి, ఎన్నో సూపర్ హిట్ కాంబినేషన్స్. ఈరోజు మనం మాట్లాడుతున్న మల్టీ స్టారర్ చిత్రాలు ఎన్నో ఆ రోజుల్లోనే చేస్తున్నారు. ఆ అనుబంధానికి, ఆ వారసత్వానికి గుర్తుగా అలాగే రామారావు గారితో శ్రీ రామనాయుడు గారికి అత్యద్భుతమైనటువంటి సాన్నిహిత్యం ఉంది. అందుకని ఈ రెండిటికి వారధిగా నాగ చైతన్య గారు ఉన్నారు. ఐ థింక్ వారు మాట్లాడితే బాగుంటుంది. నెక్స్ట్ తరం నుంచి శ్రీ నాగ చైతన్య గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకి నమస్కారం. ఈరోజు నందమూరి తారక రామారావు గారు సత జయంతి సెలబ్రేషన్స్లో నాకు పాల్గొనే అవకాశం రావడానికి ఇది నా అదృష్టం. ఇట్స్ అ ట్రూ బ్లెస్సింగ్. ఎన్టీఆర్ గారు ఇస్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ పిల్లర్స్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన అందం, ఆయన వాక్శుద్ధి, ఆయన క్రమశిక్షణ గురించి నేను పెద్దగా మాట్లాడాల్సింది అవసరం లేదు, మీ అందరికి ఆల్రెడీ తెలుసు. బట్ ఆయన చేసిన హిస్టారికల్ సినిమాలు, మిథలాజికల్ మూవీస్, సోషల్ ఫిల్మ్స్, యాక్చువల్గా కృష్ణుడు రాముడు అని ఎవరైనా మాట్లాడితే నాకు ఫస్ట్ మైండ్కి వచ్చేది ఎన్టీఆర్ గారే. తాతగారు ఇంట్లో చాలా గౌరవంగా మాట్లాడేవారు ఎన్టీఆర్ గారి గురించి. అండ్ అలాగే వాళ్ళ స్నేహం గురించి చెప్పేటప్పుడు నాకు ఎంతో ఇన్స్పైరింగ్ అనిపించేది. తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు ప్రజలకి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఈజ్ అ ట్రూ సపోర్ట్ కల్చరల్ డెవలప్మెంట్ అండ్ లాంగ్వేజ్ ఇన్ ద తెలుగు స్టేట్స్. అండ్ హీ బ్రాట్ డెమోక్రసీ ఇన్ టు ద పీపుల్. ఒక నటుడుగా, ఒక ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో ఒక దేవుడు లాంటి మనిషి ఎన్టీఆర్ గారు. ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, నందమూరి బాలకృష్ణ గారికి అండ్ అలాగే నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. అండ్ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి